పిల్లల చదువుకు ఎలా సహాయం చేయాలి? అంగన్వాడీ కార్యకర్తతో పాటు ఇంట్లో మనం కూడా పిల్లల చదువుపై శ్రద్ధ పెడితే పిల్లల చదువులు మరింత మెరుగ్గా ఉంటాయి. రండి, సులభమైన ఆటలు మరియు కృత్యాలతో పిల్లలను మనం ఎలా చదివించవచ్చు? రండి చూద్దాం మరియు అర్థం చేసుకుందాం. ఇంట్లో దొరికే బొమ్మలు లేదా పుస్తకాల్లో ఇచ్చిన బొమ్మల సహాయంతో పిక్చర్ రీడింగ్ చేయించండి. ఉదాహరణకు, చిత్రంలో ఎవరెవరున్నారు, ఏ రంగులు కనిపిస్తున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు. అంగన్వాడీలో ఉన్న పిల్లలను పాటలు పాడమని వారిని అడగండి. మీరు కూడా వారితో పాడండి. అలాగే ప్రతిరోజు నిద్రవేళలో పిల్లలకు ఒక ఆసక్తికరమైన కథను చెప్పండి. ఇంటిలో లేదా సమీపంలో ఉన్న వస్తువులకు సంబంధించిన ప్రశ్నలను పిల్లలను అడగండి. వస్తువుల పేర్లు, వాటి రంగులు, వాటి ఆకారాలు, వాటి ఉపయోగాలు మొదలైనవి. చిత్రంలో బంతులను అతికించమని, ముద్రలు వేయమని మరియు కాగితం సహాయంతో క్రాఫ్ట్ వస్తువులను తయారు చేయమని పిల్లలను అడగండి. స్నేహితులతో కలిసి ఆటలు ఆడేందుకు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపండి. మీరు పిల్లలతో కలిసి ఆడుకుంటే ఆ సరదానే వేరుగా ఉంటుంది. సమూహాలుగా ఆడటం ద్వారా పిల్లలు ఇతర పిల్లలతో కలిసి మరియు నియమాలతో ఆడటం నేర్చుకుంటారు. ఈ విధంగా మీరు సులభమైన కృత్యాల ద్వారా పిల్లలకు వారి చదువులో సహాయపడవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము.